మీ ఓటు దెబ్బతో ఢిల్లీ పీఠం కదలాలి జూన్ నాలుగు తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తుండు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నేనే ఆపా కూటమికి ఓటేశారంటే దాన్ని ఆపలేం బాబు దత్తపుత్రుడు మోదీ కలిసి ఆడుతున్న డ్రామా కూటమిగా ఎందుకు జట్టు కట్టారు ప్రత్యేక హోదా ఇస్తారా విశాఖ ఉక్కు ప్రేవేటకాను ఆపుతారా ప్రధాన విమర్శలు చూస్తే అవురా అనిపించింది రాజకీయాలు ఎంత దిగజారిపోయాయా తూర్పుగోదావరి జిల్లా కో కోరుకొండ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పాత గాజ్వాకలో వైసీపీ సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోదీజీ మీకు ఇది తగున చంద్రబాబు నాడు అవినీతి పరుడన్న మీరే నేడు గొప్పవాడు అంటున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఒప్పుకున్నట్టే దాంట్లో డౌట్ లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు ప్రజలకి అందుకే కూటమికి ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం ఆపమని చెప్పినట్టే ఇవన్నీ చెబుతుండూ దత్తపుత్రుడు మోడీ కలిసి డ్రామా ఆడుతున్నారు బాబు కూటమి ఎందుకు జట్టు కట్టారు ప్రత్యేక హోదా ఏమైనా ఇస్తానరా ఎందుకు బీజేపీతో మీరు జట్టు కట్టాల్సిన పరిస్థితి కూటమిగా ఏర్పడాల్సిన పరిస్థితి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా దానిపైన ఏమైనా హామీ వచ్చిందే లేదు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతానని మోడీ గారు ఏమైనా చెప్పిండా ఏ విషయం పైన మీరు కూటమిగా ఏర్పడరు ఇదే వ్యక్తులు ఇదే పార్టీలు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పరిపాలన చేసి పద్దెనిమిదిలో ఈ కూటమి వేస్ట్ ఈ బీజేపీ వేస్ట్ అని బయటకు వచ్చినోడు దేనికి అలా బీజేపీ బెస్ట్ అని మళ్ళీ కలిసినవు హోదా ఇస్తున్నానరా ప్రైవేటీకరణ ఆపుతున్నారా లేకపోతే పోలవరం విషయంలో ఏమని చెప్పారా ఏంటి అనేది చెప్పాలని నిలదీసిండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పాలి మరి చంద్రబాబు నాయుడు గారు దీని సమాధానం చెప్పాలి అది మొత్తానికి మీ ఓటు దెబ్బతో ఢిల్లీ పీఠం కదలాలి అని చెప్పి ఏపీ ప్రజలకి ఒక పిలిపి